జరిగింది సెపుత జరిగేది సెపుత ఉన్నది సెపుత లేనిది సెపుత నా ఎరుక లోకాలకెరుక ఓ రాజా ఈ బిడ్డ నీ బిడ్డ కొండంత రాగం తీసి నువ్వు చెప్పేది ఇదా బిడ్డ అంటే కడుపున పుట్టిన బిడ్డ కాదు నాగేటి సాలును దొరికిన బిడ్డ ఈమంటే నీకు ప్రాణం ఈమెను చూడకుండా గడవదు నీకో సనం బిడ్డకో కోరికుంది మహారాజా తీరుతానంట చెప్పుత ఏం కావాలన్నా చేస్తాను చెప్పు తల్లి మూనాలకితో ఉద్యానవనంలో కన్నయ్య లాంటి సక్కనోని కనులార చూసింది కన్నేసింది నిజమా తల్లి ఇంకా సేపుట్లో ఒకలమ్మని ముసలమ్మొత్తది అంతా సేపుతది మారు మాట్లాడకుండా మను చేసేయ్ మహారాజా ఓ పిల్ల పనవుతది దిగులు పడమాక నా ఎరుక అన్ని లోకాలకెరుక ఎరుకోయమ్మ ఎరుక మహారాజా అమ్మా మీరు నన్ను వకులమాత అంటారు నేను ఇంకేమీ చెప్పనక్కర్లేదు ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను కానీ నేను అంగీకరించడం లేదు అదేంటి కృష్ణయ్య అవునమ్మా ఆవేశంలో ఏదో అనుకున్నాను కానీ ఆలోచిస్తే బోధపడింది కయ్యానికి నెయ్యానికి వియ్యానికి సమత్వం ఉండాలంట ఒరవర తమ్మయ్యో తాసాదిను మనం ఏమైనా తక్కువలమా వాళ్ళు భూపతుల సోదరా నేను సిరిలేని వాడు దేనికి కొరగాడు నారాయణ మళ్ళీ ఈ పితలాటం ఏమిటి స్వామి కావలసినది తనమే కదా ఆ పరమశివుని పిలవనప్పుడు మీకు కావలసినదంతయూ సమకూర్చగలడు నారదా శ్రీహరికడ ఇప్పుడు ధనము లేదేమో గాని నేను తొలుత నుండి నారాయణ పోని మా జనకుని పిలిపింపుడు ధనము సృజించి ఇవ్వగలడు కదా నాయన నారదా అధికారం ఉన్నది కదా అని నిలువకు మించిన ధనమును ముద్రించిన విలువలు పడిపోగలవు పైగా వారు వారు ఒకటి వారి వారికై వారు వారు ఏవైనా చేసుకుందురు అని లోకులు నిందించదురు కూడా నారాయణ పోని కుబేర్ని కదిలించినచో అప్పుగానైనా ఇచ్చునేమో పిలిపించండి స్వామి కుబేరా లోకపాలకులకు ప్రణామములు ఆజ్ఞాపింపు కుబేరా నీ కడకు కాసుల కొరకు వచ్చు వారిని తిరకాసులు పెట్టుతున్నావట నిజమేనా అది గిటని వారు చేయి దుష్ప్రచారం అది సరే నీతో అత్యవసరమైన పని ఉండి పిలిచి తిని ధనము తప్ప మరే విషయమైనను ఆజ్ఞాపింపుడు సంసిద్ధుడు అడిగిన తప్ప అన్నీ ఇస్తానట్టున్నదయ్యా అయ్యా నీకేమీ కోటి చెప్పెదరు అనుభవించి అనుభవించి నా తల బొప్పి కట్టినది అప్పు కావలసిన వారు మా చుట్టూరా తిరిగెదరు పుచ్చుకున్నది తిరిగి ఇచ్చుటకు మా పాదములు అరుగునట్లు తిప్పెదరు మరికొందరు బుద్ధిశాలురు మేము చచ్చినా చిక్కే ఉండదని మమ్మల్ని చంపుమని మిమ్మల్ని ప్రార్థించుతుందరు ఈ జిడ్డంతా ఎందులకని వడ్డీ వ్యాపారమే మానుకొను ఆలోచనలో ఉన్నాను ఇదేదో అప్పు పురాణం వలె ఉన్నదయ్యా పురాణమో ప్రవచనమో మా కడుపు నొప్పి మాకు తెలియదు ఇంతకు నన్ను రప్పించినది ఎందులకో చెప్పుడు నాకు అవతల అత్యవసరమైన పని ఉన్నది వడ్డీ వసూలు చేయ పనియే అనుకుంది నీ వేళా కోళ్ళ మనకేమి లేము విషయము సెలవిండి రుణము కావలయ్యా ఎవరికి శ్రీనివాసునకు ఎందులకు అది నీకు అనవసరమే అవసరం తెలుసుకోకుండా అప్పిచ్చు వాడుకలేదు మాకు ఇవ్వకపోతే బొక్కలో పొడిచి తోక మీద పెట్టేస్తాను దౌర్జన్యము మంచిది కాదు నా కుమారుని వివాహమునకు స్వామి తాకట్టేమి పెట్టెదరు ఇదొకిక్కట్ట తస్సానియ్యా ఈ పెటకం మాటే తాకట్టు సాలదంటే డొక్కలో పొడుతా ఇప్పుడు చెప్పు సాల్తదా సాలుననుకొనుడు మరి సాక్ష్యము నేను నీవా సరియే ప్రస్తుతము నాకడ అంత ధనము లేదు సెలవిండు కుబేరా నేను సాక్ష్యం ఉండేదను సరేనా సరే కానీ మొదటి ఆడవారు వచ్చి ఏదైనా గొడవ చేసిన చోయెట్లు కుబేరా సిరి నా చెంత లేనందున ఎన్ని అవమానాలు అనుమానాలు ఎదురవుతున్నవయ్యా పోని ఆ తల్లినే పిలిపించినచో నీవే వెళ్లి పిలుచుకుని రమ్ము ఎవరు నేనా వెళ్తావా నిన్ను కూడా డొక్కమంటావా ఏమయ్యా మాటకు ముందు తోక దొక్కిన త్రాచువలే కసుబుస్సు మరుచున్నావు సర్పజాత గొడవా ఆగ్రహం వచ్చినా ఆదిశేషుడే నీ నాథుడు మరో వివాహం చేసుకుంటున్నాడు
అప్పు కోసం సాక్షి సంతకం చేయుటకు రమ్ము అని నేను పిలవలేను. అంతేనా స్వామి? అవును నారద, నీ నాథుడు నీ కటాక్ష వీక్షణకై నిరీక్షించుతున్నాడని చెప్పుము, తప్పక రాగలదు. నా కథ సుఖము కాగలదు, ముందు నా కథ దుఃఖాంతము కాగలదు. ఏటంటున్నా? పోయి వచ్చేదను అనుచున్నాను నారాయణ. అమ్మా అమ్మా, ధనలక్ష్మి మాత వందనములు. నారదా, కుశలమా? నా కుశలమునకేమి గాని తల్లి, నీ నాథుని నాటకము చెప్పిపోవటకే వచ్చితిని. ఏమైనది? నీవు సదా నీవాడే అనుకునే నీ నాథుడు నీవాడు కాదు. ఎవరో ఆకాశరాజు కూతురు పద్మావతట, ఆమెను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకై కొడుకుతున్నాడమ్మా. పైగా నువ్వు అప్పిప్పించి దగ్గరుండి ఆయన వివాహం చేయించాలట. నిజమా? నా ఇన్నేళ్ల తపస్సు ఇప్పటికి ఫలించింది. అమ్మా ఏమంటిది? నా తల గిర్రును తిరుగుతున్న తల్లి, ఈ శుభ సమయం కోసమే నా నిరీక్షణ. పదనారదా పద. నారాయణ! అమ్మా అమ్మా, వస్తున్నాం తల్లి, వస్తున్నాం. నారాయణ! పద్మావతి త్రేతాయుగంలో రావణుని వెంట వెళ్లి 14 ఏళ్లు కష్టములు అనుభవించి నన్ను కాపాడిన త్యాగమూర్తివి. వేదవతిగా నీవు కోరిన కోర్కెను ఇప్పటికి తీర్చగలిగాను. అమ్మా, అపరయుగంలో యశోదమాతగా నన్ను అలరించి నా కళ్యాణం కనులారా కాంచాలని కాంక్షించాను. నీ కోరిక తీరిందిగా. మరి నా రుణమెట్లు తీర్చుకుందురో చెప్పనే లేదు స్వామి. కలియుగాంతం వరకు వెంకటాచలంపై వెంకటేశ్వరునిగా నిలిచి ఉండి భక్తులు సమర్పించు కానుకలను చెల్లిస్తూ ఉంటాను, సరేనా? అప్పుడప్పుడు వచ్చి అప్పో అప్పో అని పేనా తీయకూడదు. అప్పుడే వచ్చిందంతా వడ్డీ కాసుల కింది కొంచెంతో కొలిసి ఇంటికి చేరుతా, సరేనా? సరియే, దొక్కలో పడి చదవుగా. కుబేరా, శాంతారుష శృంగల కళ్యాణ సందర్భంలో నీవు కోరిన కోరిక ఇప్పుడు నెరవేరిందిగా. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఆహా, ఇక కలియుగ దైవమైన శ్రీ స్వామివారి వెంకటేశ్వర వైభవ దర్శనమే మాకు వెళ్ళివింది. విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళము. ఆ భర్తను చీల్చి చండాడవలెను. రుద్రపుత్ర, ఏమీ రౌద్రము, తన భర్తను తనే ధైర్యముగా సంస్కరించుకోవలసిన బాధ్యత భార్యపైనే ఉన్నదని ధైర్యలక్ష్మి చాటినదయ్యా. అడమి, క్రూరాతి క్రూరుడైన ఆ హిరణ్యకుని ఘోరాతి ఘోరంగా సంహరించాడు ఆ ఉగ్రనరసింహస్వామి. పాప సమ్మిశ్రితమైన ఆ రక్కసుని రక్తపానంతో మదించి మత్తెక్కిన ఆ స్వామి యుక్తాయుక్త విచక్షణను విడచి ప్రళయాన్ని సృష్టిస్తూ భీభత్సంగా సంచారం గావిస్తున్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఏమి ఈ భయానక లీల?
క్రూరాతి క్రూరుడైన హిరణ్యకశిపుని సంహారం, మీ భక్తుడైన ప్రహ్లాదుని సంరక్షణ జరిగిపోయినది. తమ అవతారపు లక్ష్యము నెరవేరినది. ఇక ఈ ఉగ్రరూపం చాలించి శాంతించండి స్వామి. స్వామి 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 నారాయణ. అయ్యో అమ్మా అమ్మా. నారద, ఏమి జరిగినది? చావు తప్పి నడుము సొట్టపోయినది. విషయములకు రమ్ము కుమార. శాంతించమని చెప్పబోయి తిని ఆ స్వామి అవలీల ఆశ్రమంలోకి విసరగా ఇదిగో ఇక్కడ పడితిని. ఇంతే సంగతులు చిత్తగించవలయను ఇట్లు నీ మానసుడు నారదుడు. నారాయణ, ఇక లోకమునకు దిక్కులేకపోవునేమో. పోనీ. ఆ దిక్కులేకపోమన సంహార ప్రియ. చెప్పబోవనది వెనుక మధ్యలో దూరి పెడద్ధములు దీసించో ఎటుల్ నారదా. పోనీ, మనమందరము వెళ్లి ప్రార్థించిన స్వామి శాంతించునేమో. ఆ అమర వైద్యులకు వైద్యశాలను మందు మాకులతో నింపుకోమని చెప్పి అప్పుడు వెళ్ళుట మంచిది. నారాయణ. అయినా వైకుంఠమునికే వెళ్లి ధైర్యలక్ష్మిని ప్రార్థించిన మార్గము సుగమం కాగలదేమో. తప్పక కాగలదు. పదండి పోదాం. రండి. అమ్మా అమ్మా నారాయణ సురవరులారా, కలత పడకండి. నా సంసారాన్ని నేనే చక్కదిద్దుకోవాలని యోచిస్తూనే ఉన్నాను. నా నాథుని శాంతింపజేసిన మార్గమేదో ఇప్పుడే నాకు గోచరించినది. ఇక నేను నాథుని కడకపోయి నాథునితోనే తిరిగి వస్తాను. ఈ చల్లని మాట కోసమే తల్లడిల్లుతుంటివి తల్లి. ఇక మాకు భయం లేదు. మా హృదయముల్నే కుసుమములుగా చేసి నీ ధైర్య తేజంపై చల్లుతున్నాం.
దాటగలనే దశమ శిఖరమున ధరణి నెత్తికొని తాళమేయగలనే సూకర రూపమందగలనే అసుర హంత కుడనే నా సిరి సిరి పరమహంసనేనే మృగ ప్రాయులను మృత ప్రాయులను నేను చేయగలనే నర మృగ రూపమిందుగలవే త్మకమైన ఈ అవదంబర వృక్షము అమృతతుల్యమై మా స్వస్వరూపాన్ని మాకు కలిగించినది. రాబోయే కాలములో త్రిమూర్తులము కలిసి దత్తాత్రేయుడుగా అవతరించినప్పుడు ఈ అవదంబర వృక్ష ఛాయలోనే ఆశ్రమము నిర్మించుకుని భక్తజనాభీష్టములను నెరవేర్చదముగాక. తస్మై
గురువులారు ఈ పాలు పెరుగు నెయ్యి వెన్న అమ్ముకుని సొమ్ము చేసుకోకుండా ప్రతిదినం ఆ ఊరి నుండి ఈ ఊరికి వచ్చి మాకు ఊరికినే ఇస్తున్నావే ఎందుకు ఇలా చేస్తున్నావు గురువులారు గాలి ఎందుకు ఇస్తాంది నేల ఎందుకు పండుతాంది మా గోటోడా తమరు ఎందుకు ఇంత దయ చూపిస్తున్నారు ఎందుకు ఏమో నాకేటి తెలుస్తది ఇయన్నీ తమరికి ఇచ్చేది కూడా అందుకే గురువులారు అయినా నాకెవరున్నారు గురువులారు తమరే దేవుడు తమరే సుట్టం తమరే పక్కం అందుకే ఇయన్నీ తమరికి ఇస్తున్నాను అనుకోండి తెలివైన దానిది నా తెలివి తెల్లారినట్టే ఉంది గురువులారు పొత్త కొట్టి అక్కరముక్కు రాదు ఏదైనా వాగితే గీగితే అది తమరదయ్యే కదా వస్తాను గురువులారు గురువుగారు ఇంతకు ఎవరండి ఆ దత్తాత్రేయుడు సన్యాసాన్ని తనే గుత్తకు తీసుకున్నట్టు ప్రవర్తిస్తున్నాడేమిటో అదేమయ్యా అర్థం కావటం లేదు ఆయన ఇంత యవ్వనంలో సందేశించడం ఏమిటో పెళ్ళాం రాచి రంపాన పెట్టిందో ఏమిటో అదేం కాదు పెళ్ళాం అయితే రోజు ఉండే పాచ్చింతకాయ పచ్చడేగా రోజుకో పచ్చడి రుచి చూడాలంటే సన్యాసి వేషమే సబబో ఏమిటో భేషో భేషు ఆ వేదనేమిటో ఆ రోదనేమిటో నిజం లింగశాస్త్రులు మొన్న అలా వెళ్తూ విన్నానులే కర్ణపుటాల్లో సీసం పోసినట్టుంది ఆ వేద పాఠం మన బోటి వేద వేదాంగ పండిత వరేణ్యులు ఉన్నావా ఉన్నాగా మరి పిలుద్దాం తృణమో పణమో ఇవ్వడానికి ఏర్పాటు చేయిద్దాం అని ఇంగితం కూడా లేకపోతే ఎలాగయ్యా ఇవ్వడమేమిటి జంగం జంగం రాసుకుంటే రాలేదు బూడిదేగా భేషో భేషు అయినా వాడికి ఆ పాటి గర్వం పనికిరాదయ్యా నా ఓటి వాడు ఎదురు పడితే అని నవ్వుతూ పోతాడే తప్ప నమస్కారం కూడా పెట్టడేమిటో మీకేమిటయ్యా మీ అందరికీ గురువులు నాకే పెట్టడం లేదే ఏందయ్యా పెట్టేది మాతలా భేషో భేషు ఏమిటే ఏం కూసం ఏందయ్యా అప్పుటాల నుంచి చూస్తున్నా మీరు కొస్తా నేను కూసానంటారే ఇదిగో మా గురువులతో పెట్టుకోమాకండి గోవలు అదిరిపోతాయి ఆ గురులరు 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 మామా గురులరు 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 అంటూ వీటి మీద ఎలా నడిచి వెళ్ళిపోతానండి దీని దుంప తెగ గురు శబ్ద ప్రభావం భేషో భేషు మరి మా అందరికీ గురుదేవులు మీరే కదా మీరు ప్రయత్నం చేయొచ్చు కదా ప్రయత్నించడం దాకా ఎందుకయ్యా అతి సులభంగా నడిచి వెళ్ళగలను అయ్యా తమరికి వాదులాడ్డం తప్ప ఈదులాడ్డం చేత కాదు కదా ఎవరు అనుకున్నా నేను గురువుని నేను గురువుని నేను గురువుని నేను గురువుని ఇదంతా దత్తాత్రేయ క్షుద్ర మంత్ర తంత్ర ప్రభావం సందేహం లేదు ఇంకా నయం ప్రాణాలు పోలే ఇక ఉపేక్షించి లాభం లేదు ఆ దత్తాత్రేయుడేమిటో వాడి శక్తులేమిటో వేద సమస్యలతో వేధించి పరీక్షించి చించి గ్రామ బహిష్కారం చేసేదాకా మంచి నీళ్లు కూడా తాగను ఆరు నెలలకు సరిపడ తాగేరుగా ఎట్లో పడి భేషో భేషు ఏం చెప్పమంటారు వేదంలో కొంచెలమైన సమస్యలు అడుగుతాం సమాధానం చెప్పకపోతే గ్రామం నుంచి బహిష్కరిస్తాం చెబితే మేమే నిష్క్రమిస్తాం మాట్లాడవే నీళ్లు నవ్వులుతావే మూటాముళ్ళే సర్దుకుందామని ఆలోచిస్తున్నాడేమో అంతేనా సరే రేపు కలుసుకుందాం ఏ రేపటి దాకా ఎందుకు రేపటిలోగా చతుర్వేదాలను వల్ల వేస్తారేమో మీరే చూస్తారుగా చూస్తాం వస్తాం చేయవలసింది చేస్తాం భేషో భేషు పాలమ్మి గురుడు ఈనాడు పండితులు నిన్ను కొన్ని వేద మర్మాలను ప్రశ్నిస్తారు
తగు సమాధానాలు చెప్పాలి. అదేంటి గురువులారు, పొట్ట సింపితే అచ్చర ముక్క రాందాన్ని, యాదాలకి నేను సమాధానం చెప్పేదేంటి? మేమున్నాంగా. తవరు తలుసుకుంటే మోగోడు మాట్లాడతాడు, కుంటోడు కొండలెక్కుతాడు, తవరు అనుకుంటే కాని పని ఏముంది గురువులారు? ఆ నమ్మకం ఉందిగా. నాకున్నది ఆ నమ్మకం ఒక్కటే గురువులారు. సంతోషము. ఇప్పుడు నువ్వు ఆ గీతల్ని దాటుకుంటూ రావాలి. ఇప్పుడు చెప్పు, నీవెవరు? గొల్లవనితవా? ఆట వికతను. ఇప్పుడెవరివి? ఆదిమవాసిని. ఇప్పుడు? చండాలిని. ఇప్పుడు? కర్షక వనితను. ఇప్పుడు? వైశ్య స్త్రీని. ఇప్పుడు? క్షత్రియ కాంతను. ఇప్పుడు? బ్రాహ్మణ మహిళను. అనగా స్వామి, ఇక విద్యామదాంధులైన ఆ విప్రుల గర్వభంగము గావించగలవుగా? ఆజ్ఞను శిరసా వహించడానికి ఈ విద్యాలక్ష్మి సిద్ధంగా ఉంది. వేషము భాష మారాలి సుమా. తమరు ఎట్టా చెప్తే అట్టా నడుచుకుంటా కదా గురువులారు. పాలో ఎమ్మ పాలు, పెరుగో ఎమ్మ పెరుగో, పాలు పెరుగో ఎమ్మ పెరు. యాడికి సావులు బయలుదేరుతున్నారు. యాడికి వెళ్తున్నారంటే అంత కోపగించుకుంటారేందయ్యా? ఆహా, యాడికెళ్తున్నారేంది? ఎట్లా పత్తావా? వెళ్తుంటే ఎదురు పడ్డం సారక ఎక్కడికి అని కూస్తానే. ఇదిగో నేను ఎదురు పడితే చాలు, పని అయిపోద్దంటారు మా వాళ్ళంతా. అయ్యా, దాంతో మనకెందుకండి? అమ్మా నువ్వు వెళ్ళమ్మా. చూస్తా ఉంటే ఏదో కట్టపడేదానికే వెళ్తున్నట్టున్నారే. కాసిన పాలు తాగండి సావులు, బలం వస్తుంది. ఈశ్వర, ఇక ఈ వేళ మన పని అయిపోయినట్టే. అయిపోద్దులేండి పని. భేషో భేషు. పాలు పాలు. ఇంకా కళ్ళు తెరవడు. కళ్ళు తెరిపించేవారెప్పుడు కళ్ళు మూసుకునే ఉంటారో ఏందో. పండితులు సిద్ధముగా వచ్చారా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేనెప్పుడు సిద్ధుణ్ణి. అడగండి, సమాధానాలు ఆమె చెప్తుంది. ఎవరు ఈ గొల్లపిల్ల? భేషో భేషు. ఏందయ్యో గొల్లపిల్లని తీసిపారత్తావింది? అసలు గొల్ల కాంది ఎవరు అంట? యాదవ కులంలో జన్మించిన ఆ నారాయణుడు గొల్లవాడు. అతనికి జన్మించిన బ్రహ్మ గొల్లవాడు. ఆ బ్రహ్మ సృష్టించిన అష్టాదశ బ్రహ్మలు గొల్లవారే, వారి సంతానమైన ఈ ప్రపంచమంతా గొల్లలే. ఆ మాటకొస్తే మీ తాతలు మీ మనవలు మీరందరూ గొల్లలే కాదంటారా? వితండ తర్కం చేసి విజయం సాధించేశారని విర్రవేగకు. ఇప్పుడు మేమడగబోయేది
స్త్రీలు తాకడానికి కూడా వీలు లేని వేదంలోని జటిలమైన సమస్యలు. అడిగి చూడండి. యజ్ఞతంతుకు భౌతికమైన లౌకికమైన అర్థాలు కాక అంతరార్థాలు చెప్పాలి. చెప్పాలి 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 అంటున్నారు. ఏం చెప్పాలో చెప్పరే. యజ్ఞకర్త ఎవరు? ఆత్మ. శ్రద్ధ. భార్య. సమిత్తు. శరీరము. వక్షస్థలం. యజ్ఞవేదిక. కేశములు. దర్భ. వేదం. శిఖ. హృదయం. యూపస్తంభం. సంకల్పం. ఆద్యం. అహంకారం. పశువు. తపస్సు. అగ్ని. శాంతం. యజ్ఞదక్షిణ. వాక్కు. ఋత్వికుడు. ప్రాణం. ఉద్గాత. నేత్రం. అధ్వర్యుడు. మనస్సు. బ్రహ్మ. శ్రోత. అగ్నులు. చాలా. అయమాత్మ బ్రహ్మ అంటే స్వప్రకాశము, నిత్యము, అపరోక్షము అయిన ఆత్మస్వరూపమే పరబ్రహ్మ. విప్రవరులారా, శ్రీ దత్తస్వామి సాక్షాత్ పరబ్రహ్మ. అన్నం ననింద్యాత్ అని వేదఘోష. అన్నస్వరూపుడైన ఆ పరబ్రహ్మను మీరు నిందించారు, పరిహసించారు, అగౌరవపరిచారు. వేదములు ఏ ఏ పనులు చేయకూడదని శాసిస్తున్నాయో ఆయా పనులను మీరు కంకణం కట్టుకుని మరీ చేస్తున్నారు. తల్లి, మా అజ్ఞానాన్ని మన్నించు. అమ్మా, నీవు సామాన్యురాలవు కావు. సాక్షాత్తు ఆ విద్యాలక్ష్మి అనగాదేవి. మన్నించు తల్లి. అమ్మా, మమ్మల్ని క్షమించు తల్లి. అమ్మా, ఆ స్వామి సాక్షాత్ నారాయణుడు. విద్యాలక్ష్మి కటాక్ష ప్రక్షాళితులైన మీరు ఇక నుండి అఖిల ధర్మములకు మూలమైన వేద ప్రాశస్త్యాన్ని లోకానికి చాటండి. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. గరుడా, ఏదో కలత పడుతున్నట్లున్నావే. ఏమున్నది స్వామి? లోకములోని అందరి కోరికలు తీరుస్తారు, మీ దాసులమైన మా కోరికలు తప్ప. స్వామిని అల్లుడుగా పొంది ఆ కళ్యాణం స్వయంగా చేయించాలనేగా నీ తపన? కృష్ణావతార కాలమున అగ్నిద్యోతనుడుగా పుట్టినప్పటి నుండి అదొక్కటే కదా తల్లి కోరుతున్నాను. త్వరలోనే సంతానలక్ష్మి అనుగ్రహంతో భూదేవి నీ కూతురుగా అవతరిస్తుంది. శ్రీవారే నిన్నర్థించి అల్లుడుగా అనుగ్రహిస్తారు, సరేనా? ధన్యుడను. శ్రీరంగరంగ కరుణాంతరంగ నాయన సుదర్శన. అడిగేన్ వస్తున్నాం స్వామి. అడిగేన్ పాదులు సరిచేద్దాం రా నాయన. అడిగేన్ నిన్న ఎంతవరకు వచ్చాను నాయన? జనక మహారాజు యాగశాలకై భూమిని దున్నటానికి నిశ్చయించుకున్నాడు. అవునా? ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనక రాజర్షి స్వయంగా నాగలి పట్టి భూమిని దున్నుతున్నాడు. అప్పుడు ఇది స్వప్నమా నిజమా? ఏమి నా భాగ్యం! సాగరునకు, జనకునకు, ఆకాశరాజునకు లభించిన అదృష్టము ఈ అడియేణునకు సంప్రాప్తించినదా తల్లి? నా జన్మ చరితార్థం చేశావా తల్లి?
ఆలోచిస్తున్నావు కృష్ణయ్య ఇంత నల్లగా ఎందుకున్నాడు అని అదా ఎందుకంటే ఆ కృష్ణయ్య ప్రతిదినము రాత్రి పూట గొల్లభామల ఇళ్లల్లోకి వెళ్ళి పాలు పెరుగు వెన్న స్వాహా చేసేవాడట ఎంత ప్రయత్నించినా ఎవరికీ పట్టుబడేవాడు కాదట ఒకనాడు గొల్లభామలందరూ కలిసి చీకటితో మొరపెట్టుకున్నాయట ఏమని ఓ చీకటి నువ్వుండగానే కదా ఆ వెన్నదొంగ వస్తున్నాడు ఈ రాత్రికి ఎలాగైనా సరే మాకు పట్టి ఇవ్వాలి అని సరేను అందుట ఆ చీకటి ఆ రాత్రి కృష్ణయ్య వస్తూ ఉండగా చీకటి గట్టిగా పట్టేసిందిట ఆ పట్టడం పట్టడం కృష్ణయ్య అందం చూసి మురిసిపోయి వదిలిపెట్టలేకపోయిందిట ఒకసారి ఆశ్రయం ఇచ్చిన వాళ్లను కృష్ణయ్య వదిలిపెట్టడుగా అలాగా కస్తూరీ తిలకం లలాట ఫలకే లక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టిత కాదు కాదు గోదామానస మందిరో విజయతే గోపాల చూడామణి గోపాల చూడామణి కృష్ణ నిన్ను కన్నులారా దర్శించాలని నోరారా సంభాషించాలని మనసారా నీతో విహరించాలని ఉందే నా కోరిక తీరుస్తావా ఏమిటమ్మా గోదా ఎవరితో తల్లి మాట్లాడుతున్నావు కాంతునితో కాంతునితోనా కాంతు కాంతు ఎక్కడమ్మా కాంతుడు అడుగు ఆ శ్రీకాంతుడే శ్రీకాంతుడా కృష్ణయ్యా ఆ కృష్ణుడే నా జీవం నా దైవం నా సర్వస్వం ఆసుర సార్వభౌమునికి నా సర్వస్వం అర్పితాం ఆయన లేకుండా నేను లేనే లేను ఆయన ఆయన అంటున్నావు ఇంకా నయం ఆ కృష్ణయ్యనే పెళ్లి కూడా చేసుకుంటున్నావు కాదు నిజంగా పెళ్ళంటూ చేసుకుంటే కృష్ణయ్యనే చేసుకుంటాను ఏమిటి అవుతున్నారు చేసుకోడా నేనంటే ఇష్టపడడా గోదా ఏమిటమ్మా నీ వెర్రి ఆయన కాదంటే నిజంగానే వెర్రి దాన్ని అయిపోతాను గోదా ఆయన ఇష్టపడాలంటే ఏం చేయాలి తెలిస్తే చెప్పండి స్వామి పిచ్చి పిల్ల కృష్ణుడంటే మాటలు అనుకుంటున్నావా ఆయన అలంకార ప్రియుడు సౌందర్య ఉపాసకుడు అనంతకోటి మన్మథులైన ఆయన కాలిగోటికి సరితూగని మోహనాకారుడు ఆ స్వామి ఎక్కడా మానవ మాతృలో మనం ఎక్కడా ఆయనకు నచ్చడం అంటే సామాన్యమా ఆయనతో కళ్యాణం కుదిరే పనేనా ఎందుకు కుదరదో చూస్తాను ఆయన సౌందర్యోపాసకుడు అలంకార ప్రియుడు అంతేగా ముమ్మాటికి అంతే అయితే భాగవతంలో గొల్లభామలందరూ ఆయన మనసును దోచుకున్నారుగా దోచుకున్నారు కానీ ఎలా దోచుకోగలిగారు వాళ్ళంతా కాత్యాయని వ్రతం చేశారమ్మా కానీ అలాంటి వ్రతం నేను చేస్తే దివ్యంగా ఉంటుంది కానీ ఆ వ్రతం ఆరంభించడానికి మంచి ముహూర్తం ఏదో కాస్త చెబుతారా రేపే రేపటి నుంచి ధనుర్మాసం ఆరంభం కదా మాసారం మార్గశీర్షోహం అని కృష్ణయ్య గీతలో చెప్పాడు కూడా కానీ
కానిస్తాను. Thank you.
స్వామి గమనించేశాడమ్మా. స్వామి ఇంత చిన్న విషయానికి. పూలమాల విషయం చిన్న విషయమా? కాదు స్వామి, కాదు, పెద్ద తప్పే. అయితే అది నా కూతురు తప్పు కాదు. పసిపిల్ల స్వామి, ఈ ఒక్కసారికి దాని ముఖం చూసి క్షమించండి. తెలియక చేసింది, తప్పని నేను చెప్పలేదు, అది నా తప్పు. అమ్మా అమ్మా, నువ్వు నా వెనకే ఉండమ్మా. స్వామి దొరికినది, ఇది ఇదే గోదా ముడుచుకున్న పూమాలిక. అయ్యయ్యో చూసేశాడమ్మా. స్వామి స్వామి, దాన్ని అవతలు విసిరి పారేయండి, ఆ అపచారానికి నన్ను నరికి పారేయండి. నా గోదాని మాత్రం ఏమి అనకండి స్వామి, ఏమి అనకండి. విష్ణు చిత్త, నిజమైన నీ బోటి భక్తుల గాఢాలింగనము మాకు కరువైపోయినది. లేచి నిలబడు స్వామి. నా గోదాను ఒక్కసారి క్షమించానని అనే వరకు నీ పాదాలు విడిచిపెట్టను స్వామి. శ్రీరంగనాథ చరణం శరణం ప్రపద్యే. నా గోదాను క్షమించాను చాలా విష్ణు చిత్త, సావధాన చిత్తుడవై విను. గోదా అందంతో నా అంతరంగాన్ని దోచుకుంది, తిరుప్పావై వ్రతంతో నా ఆత్మనే దోచుకుంది. కనుక కోరికి శబరి ఇచ్చిన పండు దొరికెనప్పుడు తాల్చిని కూతురిడు పూలు దక్కెలిపుడు. కొరికి శబరి ఇచ్చిన పండు దొరికెనప్పుడు తాల్చిని కూతురిడు పూలు దక్కెలిపుడు. అబ్బునే యుగమున కొక్కటైన ఇట్టి అరిది భాగ్యంబు మాకు. అబ్బునే యుగమున కొక్కటైన ఇట్టి అరిది భాగ్యంబు మాకు. భక్తాగ్రగణ్య ఆమెను మేము సకల దేవతా సమక్షములో శ్రీరంగములో వివాహము చేసుకోవాలని సంకల్పించాము. రేపు ఉదయం శ్రీరంగార్చకులు మా పల్లకితో ఇక్కడికి వేయించేస్తారు. అందులో గోదాను పెళ్లి కుమార్తెగా అలంకరించి శ్రీరంగాలయానికి తీసుకుని రండి. మాంగళ్యతంతు నానేనా లోక కళ్యాణ హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవత రథస్యతాం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శతమానం భవతి గదాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్ఠతి. శ్యామయ్యారు రంగా. గోదా అమ్మా, గోదా గోదా అమ్మా, గోదా. స్వామి ఏమిటి అన్యాయం, ఏమిటి దారుణం? నా గోదాను గంధశిరణ చేస్తావా? అవునే, ఒక బండరాయికిచ్చి పెళ్లి చేస్తే అంతకన్నా ఏం చేస్తుంది మరి? స్వామి స్వామి, నీకు నీలగా ఉండవచ్చు, ఆటగా ఉండవచ్చు, కానీ నా కూతుర్ని విడిచి ఒక్క క్షణమైనా బ్రతకలేను స్వామి, ఒక్క క్షణమైనా బ్రతకలేను. నా కూతుర్ని నాకిచ్చేయి, నా గోదాను నాకిచ్చేయి స్వామి, నా గోదాను నాకిచ్చేయి, నా గోదాను నాకిచ్చేయి స్వామి. అమ్మా గోదా గరుడా. గోదా తల్లి, సకల జనులను సముద్ధరించడానికి, నీ కోరికను మన్నించడానికి ఈ భూదేవిని గోదాదేవిగా నీకు అనుగ్రహించాను. గోదా అనుగ్రహించిన సకల వేదోపనిషత్సారమైన తిరుప్పావై పాటలను ప్రచారము కావించి జనసామాన్యాన్ని ఉద్ధరించు. తదనంతరము నీ స్వస్వరూపాన్ని పొందగలవు.
సర్వశక్తి యుక్తి సమన్వితయగు విజయలక్ష్మి విచిత్ర పవిత్ర చరిత్రకు ఓంకారమును చుట్టుము. ఓం ఓం నమో బ్రహ్మణే నమః. బ్రహ్మదేవ, ఏమిటి వైపరీత్యం? ఆ మహిషాసురుడు ఏ వరం కోరి ఘోర తపం చేస్తున్నాడు? ఏమో, ఈ మధ్య చాలా మంది తమ తపస్సుతో తలరాతని తలకిందులుగా చేస్తున్నారు. ఏమడుగుతాడో నాకే అగమ్యగోచరంగా ఉంది. వరాలు ఇచ్చి తీరవలసిందేనా? ఇవ్వకపోతే ఇంద్రలోకంతో పాటు భూనభోంతరాలను కూడా ఆ తపోగ్ని భస్మీ పటలం చేస్తుంది. వాడి దగ్గరకు వెళ్లాలంటేనే సంకోచంగా ఉంది. నేను తోడుగా ఉంటానుగా, పదండి తండ్రి. ఇంత ఆలస్యం చేశావే మహాత్మా, కాని ముందు నాకు చావులేని వరం ఇచ్చేసి. అడుక్కు తినడంలో కూడా ఎంత బ్రహ్మాండమైన ధీమా చూపిస్తున్నావయ్యా. ఏమిటా మాటల ధోరణి? మహిషాసుర సారభౌమ, నేను నీవాడినయ్యా. నువ్వింత కొర తపస్సు చేస్తున్నా కదలకుండా కన్నెత్తి చూడకుండా ఉన్న నా తండ్రిని నీకోసం అనరాని మాటలని మా మహిషాసుర సారభౌములకు వరమిచ్చి తిరవలసిందే అని తరువుకుంటూ మరీ తీసుకొచ్చానయ్యా. అలాగా ఆ ముక్క ముందే చెప్పచ్చుగా, నోరు బారేసుకున్నానే. నా వాడివి, నువ్వంటావు నే పడతాను, దాందే ఉంది. కానీ తండ్రి, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా మహిషుడు అడిగిన వరం తక్షణం ఇచ్చేసేయండి తండ్రి. ఒక్క క్షణం, ఒక్క క్షణం. మహిషాధిప, చావు లేకుండా వరం కావాలనో బాగానే ఉంది, ఎవరి వల్ల చావు లేకుండానో అది కూడా వివరంగా విపులంగా చెప్పేసి. లేదా ఈ దేవతలు మోసం చేస్తారు. అవునవును, నువ్వు నావాడివి, తెలివైన వాడివి. ఏమేం కావాలో నువ్వే చెప్పే. ఈ దేవతల వల్ల? అవును. గంధర్వుల వల్ల? అవును. గరుడుల వల్ల? అవును. యక్షుల వల్ల? అవును. కిన్నర్ల వల్ల? అవును. కింపురుషుల వల్ల? అవును. బెరసి సకల పురుషుల వల్ల అని అనేద్దామా పోని? అని అని ఆడవారి వల్ల కూడానా? నీకు ఆడవాళ్ళంటే భయం అయితే చెప్పు పల్లోమని, అది కూడా అడిగిద్దాం. ఆడవాళ్ళ అబలలు, వాళ్ళు మమ్మల్ని ఏం చేయగలుగుతారు? విధాత లెక్కలోంచి ఆడవాళ్ళను మాత్రం తీసేసి మిగతా అన్నిటి వల్ల అందరి వల్ల చావులేని వరం ఇచ్చేసే. తథాస్తు అనండి తండ్రి. తథాస్తు. నవ్వు నాలుగు విధాలు చేటంటారు, నీ నవ్వు మాత్రం అబ్బో మహాబాగుందయ్యా. ఇదిగో నారదా, మా దగ్గర ఇప్పుడు రెండు అర్థాలు వచ్చే మాటలు మాట్లాడద్దు. సరే, మేం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, వస్తాం. నారాయణ. ఏనుగుల్ని మింగగలిగిన వాడు దోవల్ని మింగబోయి అవి గొంతు కడ్డం పడి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందయ్యా నీ బతుకు. నువ్వు పొగుడుతున్నావో తిడుతున్నావో తెలిసి చావదు కదయ్యా నీ దుంపదగ. కాకపోతే మరేమిటి, నీలాంటి విరాజవీరుడు ఏం చేయాలి? ఏ అమరలోక మీదకో దండెత్తాలి? ఆ ఇంద్రుడు లాంటి వాణ్ణి పట్టుకోవాలి? ఏ కీలు కా కీలు విరగ్గొట్టాలి? శృంగార రసాది దేవతలైన ఆ రతి మన్మతుల సరస సంగీత నృత్య కేళి విలాసాలలో మునకలయ్యాలి? అంతేగాని ఈ మానవులతోన? ఆముక ముందే చెప్పచ్చు కదయ్యా. పోయే కాలం వస్తే గాని చెప్పను మరి. అదిగో అదిగో మళ్ళీ రెండు అర్థాలు. అమరలోకానికి పోయే కాలమయ్యా. అయితే ఇప్పుడే పోదాం పద, దారి చూపిద. నారదా, స్వర్గం ఆడంబరంగా ఉంటుందని డంబాలు పలికేవే, ఏది ఒక్క ఆడవలసైనా కనిపించక ఆవురావురంటున్నదే
వికటాట్టహాసాలతో అట్టహాసంగా విరుచుకుపడ్డావు. విరసుడైన మూర్ఖుడెవడో వస్తున్నాడని తోక జాడించుంటారు. జాడించినా జడిపించి పిలిపించేదము. ఆ రంభావు రోసి మేనక వీరేగా మనకు కావలసినది. ఆ పాత చింతకా పచ్చడి నృత్య ప్రదర్శనను బ్రహ్మచారిని నేనే భరించలేని. ఆ ఆలింగన భంగిమలు, బంధములు, చుంబనములు బట్టబయలుగా ప్రదర్శించి పిచ్చెక్కించి మత్తెక్కించి మించి మురిపించి సచ్చేట్లు చేయడానికి అతీమన్మథులనే క్రొంగొత్తకు అడిజంట ఉన్నదని నీకు చెప్పాను కదా. అయితే వారిని పిలిపించు. అవన్నీ అదే మా నారదుడు చెప్పినవన్నీ వేగంగా ప్రదర్శించండి. మదనం 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 రతి మదనం ఇది అతి మధురం. మదనం 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 రతి మదనం ఇది అతి మధురం. చిత్రబంధనల శిల్పభంగిమల చిత్రబంధనల శిల్పభంగిమల జరుగుతున్నది రసమథనం. ఆలయపోనిది తాంగిక ఇది మధురం. నక్షత్రముల శశిరేఖలలో దంతక్షతముల చాటు కవితలో చలి పొలాలు కలెంగు జారగా. దంతక్షతముల చాటు కవితలో చలి పొలాలు కల చెంగు జారగా. పక్షులు వృక్షపతులలో పరాగ భావన పలుకరించగా శిశువులు చిగురులు పుష్పతులకే జన్మ కల్పనలు జలధరించగా. పశువులు పక్షులు వృక్షపతులలో పరాగ భావన పలుకరించగా. శిశువులు చిగురులు పుష్పతులకే జన్మ కల్పనలు జలధరించగా. యవ్వనాల కౌవింతలో నిగిలిగింత కౌకిలింతగా. యవ్వనాల కౌవింతలో నిగిలిగింత కౌకిలింతగా. సాగుతున్నది హృదయ చుంబనం కనుమల దాటిన యదల సంగమం. మదన 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 అతి మదన ఇది అతి మధురం. చిత్రబంధనల శిల్ప భంగిమల జరుగుతున్నది రసమథనం. ఆలయపోనిది తాంగిక కథనం.
మదనం 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 రతి మదనం ఇది అతి మదనం చా నువ్వు మహిష ఈ పసిపిల్ల ప్రదర్శనలకే గాని ప్రయోగానికి పనికిరాదయ్యా నీ పని నిర్విఘ్నంగా ముగిసిపోవడానికి చేపట్టవలసిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు వేరే ఉన్నారు ఎవరు వారు త్రిమూర్తుల దేవేరులు అతిలోక సౌందర్యవతులైన లక్ష్మి సరస్వతి పార్వతి అయిన వారిని పట్టుదను పట్టుము పట్టుము కాని వారిని లోపరుచుకున్నటకు ఈ మహిష లక్షణములు మాత్రము పనికిరావు కళ్ళా వెళ్ళా పడి బతిమిలాడి నీ హంస లేపమని బ్రహ్మ నీకోసం సంవత్సరాల తరబడి తపస్సు చేసి రాను ఆలస్యంగా రావడానికి కారణం ఈ సరస్వతితో సరస సల్లాపాలు సాగిస్తుండడమేనా మహిష బ్రహ్మ ఆ బ్రహ్మకిందుకీ బొమ్మ అద్దురు లేని ముద్దు మురిపాలలో పొద్దు మా పూని నలరిస్తాను రావే నా ముద్దుల గుమ్మ శంకర భక్త వశంకర నమో నమః నమో నమః నమో నమః నాయనా మహిష సరిలేని భక్తుడవు కదా ఆ సరస్వతీదేవిని ఎందుకు అపహరించావు చచ అపహరించుకుపోలేదు దేవరా ధీరుడిలా బ్రహ్మని ఎదిరించి అతని ముందే ఎత్తుకుపోయానే తప్పు నాయన నీ ఓటి వారికి అది తగునా తప్ప సరస్వతీ కటాక్షం ఒప్పనుకున్నానే అయినా వదిలేస్తాను మరి నాకు చిన్న వరం కోరుకోనాయన మరణం లేని వరం ఎలాగూ ఉంది ఒకవేళ శత్రువులెవరైనా నా మీద చేయి చేసుకున్నారనుకో నా రక్తం నేల చిందిందే అనుకో ఆ చిందిన రక్తంలోంచి బొట్టు బొట్టుకి ఒక మహిషాసురుడు జన్మించే వరం ఒక్కటి చాలు తథాస్తు ధన్యుడను దేవరా ధన్యుడను ఏరా శంకర వరాలిస్తున్నట్టే ఇస్తూ మా దేవుళ్లాగే నటిస్తూ గతంలో మా అసురులనందరినీ అంతం చేశావటగా నిజమేనా మహిష నీకే లోటు రానివ్వనే జవ్వని కలత పడక ఓహో విష్ణుమూర్తి ఎమిరాని కీర్తి అమాయకులైన మా అసుర జాతిని ఆడంగి వేషంలో వచ్చి మోసపుచ్చి అమృతమంతా గుట్టకాయ స్వాహా చేశారటగా గుర్తుందా బొడ్డు ఊడనప్పుడు మీ అమ్మ పట్టించిన కరక్కాయ రసంతో సహా కక్కించి అన్నట్టు నీకు అమ్మేలేదటగా మరి ఈ అందాల బొమ్మ మాత్రం ఎందుకు ఇంకా కోపం పోలేదా ముద్దుగుమ్మలు ముచ్చటబడి అడుగుతున్నా మనసులు మార్చుకోండి మన ఊలు చేసుకుందాం నీకు కాలం దగ్గర పడిందిలే అదేనయ్యా నీ పెళ్లికి రెండర్థాలు వచ్చే మాటలు మాట్లాడకయ్యా నిన్నెందుకు తీసుకొచ్చాను మాకు మాకు మనసులు కలపడానికి ఈ పార్వతీ నాట్యం లక్ష్మీ రూపం సరస్వతీ గానం చావులేని వరం కోరుకున్నాను గాని చచ్చిపోతున్నానయ్యా తథాస్తు రెండర్థాలు వచ్చే మాటలు మాట్లాడుతున్నావు మధ్యవర్తి యద్భావం తద్భవతి అన్నారు అంటే నీ పని అయిపోతుంది అని అదిగో మళ్ళీ రెండర్థాలు నువ్విక్కడుంటే నా నోట అలాంటి మాటలే వస్తాయి నువ్వెళ్ళు చెప్పవలసింది చెప్పి చెయ్యవలసింది నేను చేస్తానుగా ఏం చేస్తావో ఏమో
రేపు తెల్లారేసరికి ఈ ముగ్గురిని ఒకటి చేసి నా పని చేసేయాలి. ఛా, నీతో కాసేపు ఉండగానే నాకు రెండర్ధాల మాటలే వస్తున్నాయే. నా పెళ్లి చేసేయాలి. ఛా, ఇందులోనూ రెండర్ధాలు ఉన్నట్టున్నాయే. నాతో పెళ్లికి ఈ ముగ్గురిని ఒప్పించాలి, సరేనా? సరే, ఇక వెళ్ళు. ముద్దు గుమ్మలు, నీ మహిష లక్షణాలు మాది పాదవయ్యా, లక్ష్మి, సరస్వతి, పార్వతి, నారాయణ. ఏమిటి రాత్రి ఇంకా తెల్లవారడం లేదు? అమ్మలగన్న అమ్మల్లారా, తెల్లవారితే కొంపలు అంటుకుంటాయి. తెల్లవారకుండా చేస్తే చెయ్యొచ్చు, కానీ సూర్యుని నడ్డి విరిచేస్తాడా మనుషుడు. మనం ఇంత తలమునకలు అవుతున్నామా? తగని వరాలిచ్చి తల మీదకు తెచ్చిన ఆ త్రిమూర్తులు మాత్రం ఉలుకు పలుకు లేకుండా హాయిగా ఉన్నారు. నారాయణ, జగన్మాతలారా, ఒకప్పుడు మీరు మహాపతివ్రత అయిన అనసూయ సాధ్విని పరీక్షించి అవమానించబోయారు, దానికి ప్రతిఫలంగా ఈనాడు ఇలా చెరసాల పాలయ్యారు. అంతేకాని ఒకరిచ్చిన వరం వల్ల గాని ఆ మహిషుని శక్తి వల్ల గాని ఈ అకార్యం జరగలేదని నా అభిప్రాయం తల్లి. మరి మహిషిని మట్టుబెట్టే మార్గమే లేదా కుమారా? లేకే ఉన్నది, అయినా నాకెందుకు రండి. ఏమిటో చెప్పు నారదా. ఏముంది, అత్త కోడలు ఆడపడుచు ఒకరిలో ఒకరు లేకపోతే సంసారంలో ఏ సమస్య తీరదని త్రిలోక సంచారికి బాగా తెలుసు. సంసారానికి అత్త కోడలు ఆడపడుచులైన ఈ ముగ్గురు కలిసి ఉండకపోతే జగత్ ఏమవుతుందో చెప్పను. ముగ్గురు ఒకటైతే కాని పని ఏముంటుంది? అది గుర్తించే, మీరు వరమిస్తున్నప్పుడు ఆడవాళ్లను మినహాయించి మరెవరి వల్ల మరణం లేని వరం కోరుకునేట్టు చేశాను. ఇప్పుడు ఈ ముగ్గురమ్మలు కలిసి విజయలక్ష్మిగా మూర్తీభవించి యుద్ధం ప్రకటిస్తే విజయం సిద్ధించి తీరుతుంది. నారాయణ్. ఏమి రాని అందం, ఈ దెబ్బతో ఆ ముగ్గురు గుమ్మలు గుమ్మైపోతారు. త్వరగా కానివ్వండి, వెంటనే వెళ్ళిపోవాలని మా మనసు తహతహలాడిపోతోంది. తథాస్తు. ఏమిటి రెండర్ధాల బ్రహ్మచారి? మహిష, కావలసిన పనికి ఒప్పించేసే వచ్చానుగా. ఏమిటా సవడి నారదా, వెళ్ళి చూసిరా? వస్తున్నప్పుడే చూసి ఆ విషయం కనుక్కునే వచ్చాను. 8 చేతులతో ఉన్న ఒక అందమైన ఆడది పౌరుషంగా యుద్ధరంగంలో నిలబడిందయ్యా, నీతో కయ్యాలి కాలుదూగుతుంది. ఒక ఆడద, నిన్ను అనరాని మాటలు కూడా ఉంది. ఏమంది? ఆ దున్న పోతుకి ధైర్యముంటే దుర్మరణాన్ని సిద్ధమై రమ్మని చెప్పు అని అంది. మీతమో రోషమో పౌరుషమో అంటే తేల్చేస్తాను రా అని కూడా అంది. మళ్ళీ వినిపిస్తుంది ఛా 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 అంటూ ఇక్కడే చిందులు తొక్కుతూ కూర్చుంటే నేను నిన్ను పిరికి పందా అనాల్సి వస్తుంది. అలా అనిపించుకోకుండా మగాడు అనిపించుకోవాలనుకుంటే వెళ్ళు అంటున్నాను. త్రిమూర్తులను త్రిమాతలను అవమానించే నీకు
ఉద్యమ కాలం వాస్తవమైంది. జీవం ఉంటే కాచుకో. వాగ్దేవి గురు శిష్యులమిద్దరం గురుతర బాధ్యత వహించి సురుచిర సుందర కావ్యాన్ని శిల్పించాం. దీనికి నీవే మంగళాశాసనం పాడి ఆ చంద్రార్కం గావించు తల్లి. సౌభాగ్య సౌశీల్య వరదాన నిరుపమే ఆది లక్ష్మీదేవి తే మంగళం రాజ్యాధికారాది వైభవోన్నతి కర్తృ గజలక్ష్మి హే దేవి తే మంగళం ధాన్యం చ క్షీరం చ సంవర్ధయసి దేవి ధాన్యలక్ష్మీ దేవి తే మంగళం
ధన కనక సద్వస్తు వాహనోన్నటి కరే ధనలక్ష్మి హే దేవి తే మంగళం భయమోహ పరిహర్త్రి ఘన ధైర్య సంధాత్రి ధైర్య లక్ష్మి దేవి తే మంగళం వేదాది బహువిధ జ్ఞాన బోధన పరే విద్యాలక్ష్మి దేవి తే వికటార్థ సంహర్త్రి విజయ వీర్య ప్రదాత్రి విజయలక్ష్మీ దేవి తే మంగళం అష్టలక్ష్మీ కిరణ సంపూర్ణ రూపే మహాలక్ష్మీ దేవి తే మంగళం మహాలక్ష్మీ దేవి తే స్వరూపాంచ ధాన్యలక్ష్మీ నమామ్యహం నమత్సర్యం న చక్రోధు న భీతిం న చ భేదధీః యద్భక్తానాం వినీతానాం ధైర్యలక్ష్మీ నమామ్యహం పుత్రపౌత్ర స్వరూపేణ పశుభృత్యాత్మనా స్వయం సంభవంతిం చ సంతానలక్ష్మీం దేవీం నమామ్యహం సంధాత్రీం బుద్ధిశుద్ధిప్రదాయినీం అమృతత్వ ప్రదాత్రీం చ విద్యాలక్ష్మీం నమామ్యహం నిత్య సౌభాగ్య సౌశీల్య వరలక్ష్మీం దదాతి ప్రసన్నాం స్త్రీణ సులభం ఆదిలక్ష్మీం నమామ్యహం సర్వశక్తి స్వరూపాంచ సర్వసిద్ధి ప్రదాయినీం సర్వేశ్వరీం శ్రీయలక్ష్మీం దేవీం నమామ్యహం అష్టలక్ష్మీ సమాహార స్వరూపాంతాం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం సమృద్ధిరపి సంపదా సచిరానందపూర్ణత్వం అష్టలక్ష్మీ స్తుతేర్భవేత్ అష్టలక్ష్మీ స్తుతేర్భవేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం
భవభయకరం సర్వలోకైకనాధం. సకల లోక మాతాపితరులకు సవినయ ప్రణామములు. శుభం భవతు. నారద ఎక్కడ నుండి రాక? దేవలోకమున సంఖ్యాశాస్త్రజ్ఞులు అందరూ ఒక సభ నిర్వహించి దానికి నన్ను అధ్యక్షుడిగా పిలిపించారు తల్లి. ఉన్నట్టుండి ఉద్దండ పండితులందరూ జట్లు జట్లుగా చేరి జుట్లు జుట్లు పట్టుకునుచు తిట్టుకునుచు అల్లకల్లోలం సృష్టించిరి. ఇంతకు వివాద విషయం ఏమిటో? మీరే స్వామి. నేనా? అవును. ఆ సంఖ్యాశాస్త్రము అష్ట సంఖ్యను దుష్ట సంఖ్యగా దురదృష్టకర సంఖ్యగా వ్యాఖ్యానించుచున్నదట. మీ శ్రీనామధేయము లక్ష్మీనారాయణ స్వామి. 8 అక్షరములు. మీకు అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రరాజము అష్టాక్షరి. ఇట్లు అష్ట సంఖ్యామయులైన దేవరవారి మీద ఆ దుష్ట ప్రభావం అణువంతైనా ప్రసరించటం లేదు అన్నదే వివాద కారణమైంది. కావున దేవరవారే కరుణించి ఆ రహస్యమును బట్టబయలు చేయవలసిందిగా ప్రార్థించుతున్నాను. ఆ విషయం అడగవలసినది నన్ను కాదు, అష్టైశ్వర్యములకు అధిష్టాన దేవతయగు మీ అమ్మగారిని. అమ్మా. నాదేమున్నది నారద, అష్టైశ్వర్య ప్రదాయనిగా నన్ను అనుగ్రహించి తన హృదయంలోనే నిలుపుకున్నారు ఆ స్వామి. అష్ట సంఖ్యా ప్రభావం సోకకుండా అష్టవిధ రూపాలతో ఆ స్వామిని అనవరతం కనిపెట్టుకుని ఉంటాను. అష్టవిధ రూపాల? అవును నారద. అదిగో అటు చూడు. ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ఇవే అష్టైశ్వర్యాలను ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపాలు. ఆహా, ధన్యోస్మి. నీ స్వరూప స్వరూప దర్శనంతో మహదానందం కలుగుతున్న తల్లి. ఆ ఆనందము సకలలోక వ్యాప్తం కావాలి నారద. ఈ అష్టలక్ష్మి స్వరూపాలు కేవలం నా సేవకే పరిమితం కాకూడదు. భక్తజనులు ఎవరు ఏ రూపాన్ని అర్చిస్తే ఆ రూపంతోనే సాక్షాత్కరించి అభీష్ట సిద్ధి గావించి ఆ రూపాన్ని మళ్లీ తనలోనే లీనం చేసుకుంటుంది మహాలక్ష్మి. యుగ యుగాలుగా అతి రహస్యంగా దాచబడిన అష్టలక్ష్మి వైభవాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. నీవు విఘ్నేశ్వరునికి విషదపరచి పురాణముగా వ్రాయించి ప్రపంచమునకు ప్రచారమునరింపు. ఆద్య అష్టలక్ష్మి క్రమంలో ఆద్య స్థానాన్ని అలంకరించినది ఆదిలక్ష్మి. ఆమెయే వరలక్ష్మి అని చాటి చెప్పిన పరమ పావనోదంతమునకు మీ నాన్నగారే నాంది ప్రస్తావనలు పలికినారు. ఒకనాడు కైలాసంలో
సకల కళలుగా వెలసిన చేతనలాచమిది అఖిల భువనములు ప్రకంపించగా అఖిల భువనములు ప్రకంపించగా కైలాసానికి కళలు పెంచగా వర్ణములు పంచభూతములు ఆరు కాలములు చతుర్వేదములు సప్తవర్ణములు పంచభూతములు ఆరు కాలములు స్థాణు రూపమున తనువు పంచుకొని ప్రాణదీపముల ప్రమిదలవ్వగా స్థాణు రూపమున తనువు పంచుకొని ప్రాణదీపముల ప్రమిదలవ్వగా శివ శివాని సంగమానికే ఆనందం. లోకంలో మరెక్కడా లేని వింత ఇక్కడనే ఉందని నా అభిప్రాయం. ఏమి నరదాది? ఈ దినమేదియో ఉన్నది? ఏమి లేదమ్మా, ఆ మాటకొస్తే నీకేముందమ్మా? ఇల్లా వాకిలా, పేరు అన్నపూర్ణ, కాని నీ భర్త పుట్టి కోసం చేస్తున్నది భైక్షుక వృత్తి. ఈ మాటను ఎండవ లేదమ్మా, లోకమంతా కొడిగొస్తుంది. ఎవరేమనుకుంటే ఏం తల్లి, అర్థాంగులందరికీ ఆదర్శమూర్తివై బైరాగి అయిన నాథుణ్ణే సంసేవిస్తూ నిలువ నీడైనా లేకపోయినా అది వల్లకాడైనా అనుసరిస్తున్నావు, ఆనందిస్తున్నా. దేవా సెలవా జనని, పోయి వచ్చేదను నారాయణ. దేవి విన్నారుగా, నారదుని మాటలు పట్టించుకోకు పార్వతి. నారదుని మాటలు కావు, నరలోకపు మాటలు. దేవి నాథ, నాకు ఒక అపూర్వ నగరం కావాలి, కట్టించండి, కాదనకండి. మంగళ,
ఏ అమంగళము జరగక ముందే నా మాట మన్నించండి. అలా వైకుంఠము కన్నా ఆ బ్రహ్మలోకము కన్నా నిన్నయైన మందిరము మనకు ఉండాలి. ఉమా భవాని, నాకన్నా ఆ భూలోక వాసులైన స్త్రీలే నయం. వాళ్ళు తమ భర్తలను ఏదడిగినా వెంటనే తీరుస్తారు. మీరేమో లోకంలో అందరి కోరికలు నెరవేరుస్తారు. పేరుకు అర్థాంగినైనా మా కోరిక తప్ప. నారదా, సరే శర్వాణి, నీ అభీష్ట సిద్ధి కోసం ఇప్పుడు నీవు ఆచరించవలసినది వరలక్ష్మీ వ్రతం. సకల లోకాలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి తరించాలన్న సదాశయంతో సదాశివుడు మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని మంగళస్వరూపుడివైన నీతో ఆరంభింపజేశాడు. నీ అభీష్టం మేరకు ఒక అపూర్వ నగరం అనతి కాలంలోనే ఆవిర్భవిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఇక కొనసాగించవచ్చు. శుభమస్తు. నాథ, నా వ్రతము ఫలించినది, వరలక్ష్మి అనుజ్ఞ సిద్ధించినది. నగర నిర్మాణం నాకు వేగమే వాస్తు శాస్త్రజ్ఞుని నిర్ణయింపుడు. మాయామయ భవన నిర్మాణ చాతురే ధురైనుడైన మయుడే అందుకు తగినవాడు. సముచిత నిర్ణయము సోదర, మైని పిలిపింపుడు. మయా, ఆ అమ్మగారు ఈ అమ్మగారిని అనుగ్రహించుట, ఈ అమ్మగారికి మీరు నా పేరు సూచించుట, ఆ అమ్మగారి దయ, ఈ అమ్మగారి కృప, ఆదిదేవుల అనుగ్రహము నా అదృష్టం. మయా, మాటలలో నీవు చూపిన నేర్పు ఒక మహానగర నిర్మాణములో చూపించు. ఆజ్ఞ. ఆ నగరమును చూసిన తక్షణమే మా వదిన మోజు తీరిపోవలను సుమా. తప్పక తల్లి, తప్పక. శివోహం. సంభ్రమాశ్చర్యములు పొద సకల జగతి, వాస్తు శాస్త్రమునే జలధి పరచి వైచి, పార్వతీశ్వరులిరువురు పరవశింప మణిమయోజ్వల లంకను మలచే మయుడు. నాథ, నాథ, నవ్యము దివ్యము అగు లంకానగర నిర్మాణము పూర్తి అయినది. ముహును పెట్టి గృహప్రవేశము గావించుటకు తగు పురోహితుని మీరే నిర్ణయించండి. ఆ పురవాసమునకు హితుడగు వానినా? అబ్బబ్బా, పురవాసమునకు హితుడేమిటి స్వామి? పురోహితుడు. ఓ, పురోహితుడు. పురోహితుని తీసుకుని వచ్చేదను. ఓం నమ శివాయ. రావణ. శుభంకర, సర్వలోక వశంకర, శంకర, నమోస్తు నమోస్తు. నిష్కామ కర్మతో దేవర పాదారవింద సంసేవనంగా విస్తున్న ఈ దాసుడు ఏమి చేయదగునో ఆజ్ఞాపించుడు. ఆజ్ఞాపనలతో అలిసిపోయిన మేము ఈనాడు అర్థించడానికి వచ్చాము. అర్థించడానిక? అవును రావణ, భవానీ కోరిక మేరకు మేమొక నగర నిర్మాణము చేయించుకు. ఆ నగర ప్రవేశోత్సవాలకు నీవే పౌరోహిత్యము వహించవలెను. నేనా? నేనా? నీనా? నీవేమి సామాన్యుడవా? నవవ్యాకరణ పండితుడవు. నిత్యము కోటిలింగార్చన గావించు భక్త శ్రేష్ఠుడవు. మా తండ్రి గారు చతుర్ముఖములతో చతుర్వేద పారాయణము మాత్రమే గావించుతుందరు. మరి నీవా దశముఖములతో ఏకకాలమున వేద వేదాంగాదుల పారాయణము వ్యాఖ్యానము చేయగల దిట్టవు. పునీత పులస్య బ్రహ్మవంశ యశో విరాజితుడవు. బ్రహ్మజ్ఞాన వేదివగు సద్బ్రాహ్మణుడవు. అవుననుకొనుడు, కాని నీవు కాదనిన మాకు మిగులనది నిరాశ. మీరంతగా వేడుచున్నందున ఈ రావణ బ్రహ్మకు రాక తప్పడం లేదు. అందులకే
అంగీకరించుచున్నాను. ఐశాన్యేన తేజస ప్రోక్షయామి ప్రోక్షయామి. అప్రాకృత స్ఫటిక లింగరాజపు శోభ, ఇట్టి లింగమును అనునిత్యము వర్చించని జీవనము వట్టిపోయినట్టే మట్టి కలసినట్టే. తేజస ప్రోక్షయామి ప్రోక్షయామి. అయ్యారే, ఏమి ఈ శయ్యాగారపు సోయగము? కోర్కెలు లేని నిష్కామకుడు, మరును దహించిన జడుడు, జాగారప్రియుడు అయిన జంగమ దేవరకు ఇట్టి జగన్ముత శయ్యా మందిరమా? అజాగల స్థన సదృశము కదా. సోదరా, ఈ పురోహితుని తీరు నాకేదో అనుమానముగానున్నది. నాకును అటులనే ఉన్నది. అనతి కాలమునందే మనోహర నగర నిర్మాణము గావించి ఇచ్చిన నీ ప్రజ్ఞా పాఠవము అసామాన్యము. మమ్మింతగా ఆనందపరిచిన నీవు ఇకపై మయబ్రహ్మగా కొనియాడబడదవుగాక. ధన్యోస్మి పురోహితవర్య. సకల లోకాచరణీయము సంస్తూయమానము అగు పౌరోహిత్యము గావించినందులకు హృదయము ఉప్పొంగుచున్నది. ఏమి కావలెనో నిశ్శంకగా కోరుకొనవచ్చును. మాట తప్పనని మాట ఇచ్చిన కాని మా నోట మాట రాదు. మరి మేము మాట తప్పుటయా? అమ్మా, తోచినది ఇచ్చి పంపుటయే మంచిది. నాకును అదే యోచన పడుముచున్నదమ్మా. ఇచ్చిన మాట తప్పుట తప్పే, అయినా ఇచ్చట మాత్రం శుక్రనీతిని పాటించటే మంచిదని నా అభిప్రాయం. శుభమస్తు. మరిని పోయి వచ్చేదను. రావణ, బ్రాహ్మణులను వట్టి చేతులతో పంపెడు గృహస్థులము కాము మేము. ఏమి కావలైనో కోరుకొనుము. దక్షిణ దిగ్విలసితమగు ఈ లంకా నగరమునే దక్షిణగా ఇప్పింపుడు. ధన్యోస్మి నారాయణ. దేవి, ఇంకనూ నిన్ను విచారము వేడనంటున్నదా? శ్మశానవాసులకు విచారము కాక ఉండునది ఇంకేమి లేండు. ఒక్కసారి విశాల హృదయముతో ఆలోచింపుము దేవి. మన ఆవాస స్థానము శవాలను కాల్చడి వల్లకాడు కానే కాదు, కోర్కెల్ని దహించడి మనసే పరమ పావనమైన శ్మశానము, అందే మన నివాసం. వదినా, అన్నయ్య మాటలోని పరార్థమును పరమార్థమును గుర్తించితివా?
సకల భక్త జన హృదయములు మన మందిరములే కదా, మనకు వేరే మందిరములేలా? ఈ విషయము లోకమునకు చాటదించి ఇంత నాటకము ఆడవలసి వచ్చినదే. ఇక మన విరూరము క్షీరభవాని క్షేత్రాది దేవతలమై భక్త జనాభీష్టములను నెరవేర్చుతురము. లక్ష్మీ పవిత్ర చరిత్రకు ప్రారంభం ఎట్టిదనినా నారాయణ సురాధిపతి సురాపాన మత్త చిత్తుడై బిందీటిలో విత్తులు విడిగా విహరించడమా? ఆకశాసనులకు ప్రణామములు. అభీష్ట సిద్ధిరత్తు, నీ ఆశీర్వచనంతో నా అభీష్టం అవసని నీ విషయమే ఇప్పుడే వినుస్తున్నాను. ఏమవుతుందో ఏమిటో అని తెగ దిగులుగా ఉంది. ఏం విన్నావు? ఎవరన్నారు? ఎందుకులే, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పకూడదని ఇంతకు ముందే గట్టిగా నిర్ణయించుకున్నాను. నారద చెప్తావా లేదా? ఎలా చెప్పను? నీ కళ్ళకు పొరలు కమ్మాయట. ఆ మాటలు మీతో చెప్పగలనా? చెప్పలేను. పొగరు తలకెక్కిందట, కండ కావాలట, అతి త్వరలో నీ అంతు తేలిపోతుందట. ఇలాంటి మాటలన్నీ మీతో చెప్పగలనా? చెప్పలేను. చెప్పను, చెప్పమని నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను చెప్పను. ఎవరు 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 కారుకుంటలు కోసినవారు? ఇంకెవరు? ఆ మహాలక్ష్మి అమ్మవారే. లక్ష్మి అమ్మ వారు? ఓహో, అయినా నాకెందుకులే, వస్తాను. ఏదో పాపం ఆడవాళ్ళను ధరించాలనే ఆశయంతో మంత్రివర్గంలో ధన సేకరించి ప్రోత్సహించాను కదా, అది నా పొరపాటు. రేపో మాపో అవిశ్వాస తీర్మానం పెట్టించి నిట్ట నిలువ నా నడి సముద్రంలో ముంచి పారవేస్తాను. అప్పుడు గాని అర్థం కాదు అమ్మవారికి. రాజేంద్రులేదో రాజకీయ వ్యూహా రచనల్లో తలమునకలవుతున్నట్టున్నారు. అది మీకు అనవసరం. వెళ్ళి మీ పని చూసుకోండి దుర్వాస మహర్షి. మీ చిరాకు చిక్కుల్లో పడిన మీ చిత్తస్థితిని సూచిస్తోంది. అదృష్టవశాత్తు మేమిప్పుడే వైకుంఠం నుండి తెస్తున్నా. మహాలక్ష్మి ప్రసాదం స్వీకరించండి, చిటికలు అంతా పటాపంచలైపోతుంది. లక్ష్మి ప్రసాదం. దేవేంద్ర, ఏమి అకృత్యం? అస్తైశ్వర్యములకు అధిదేవతే అయిన మహాలక్ష్మి ప్రసాదాన్ని ఇంత చులకన చేస్తావా? ప్రతినిత్యం ఈ పారిజాతాలను మా నందనవరం నుండి దయతో మేము పంపితేనే గాని గడువని గతి లేని వారు ధరించి ఇచ్చినది మాకు ప్రసాదం అవుతుందా? భ్రష్టుడా, అధికారమద గర్భాంధుడవై నా ప్రసాదాన్నే అవమానిస్తావా? అందుకు ప్రతిఫలంగా సంపద్ విదూరుడవై రాజ్య భ్రష్టుడవై అల్లాడలవగాక. అవును, నీకు ఇదే తగిన శాస్త్రం. ఎవరు? నేను ప్రభు, మీ పట్ట ప్రాణిని శచీదేవిని. శచి, ఏమిటిది? ఉన్నట్టుండి మన కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, చింతామణి, అప్సరసలు, నవనిధులు అన్ని సముద్రం పాలయ్యాయి ప్రభు. దిక్పాలకుల శక్తులు ఉడికిపోయాయి. స్వర్గం శ్మశాన సదృశమైంది ప్రభు. నారాయణ నారాయణ. నారద మహర్షి, విడవయ్యా. ఈ అడుక్కు తినేవాళ్ళు భూలోకంలో అనుకున్నాను, ఇక్కడ కూడా ఆపరిస్తున్నారు. వెళ్ళ. నారద మహర్షి, నేను దేవేంద్రుడను. నారాయణ, అలా వెళ్ళేటప్పుడున్న పదవి ఇలా వచ్చేటప్పుడు కూడిందా? అంతా కాలమహిమ. ఇంకా నువ్వేదో మాకు కావలసిన వ్యక్తికి నీ త్రివిష్టపంలో ఉద్యోగం ఏదైనా ఇస్తామేమోనని ఉత్తర దక్షిణలతో సహా వచ్చాను. లేచిన వేళ బాగుంది, వెళ్ళేటప్పుడు ఇచ్చాను కాదు, చచ్చేవాణ్ణి. నారాయణ నారాయణ. దుఃఖలా ఉన్నావు, ఇలా అడుక్కోపోతే వెళ్ళేదన్నా పని చేసుకోకూడదు, నా ప్రాణాలు తీకు. మహర్షి, నా ముఖం చూసేనా మార్గం చెప్పండి. నారాయణ, లేవండి లేవండి. ఇప్పుడు మీరు పట్టవలసింది నా కాళ్ళు కాదు, సకల దేవతా ప్రధానుడైన లక్ష్మీనాథుని పాదాలు. పదండి పదవయ్యా. నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. ఎవరు? నారదురా,
నారద స్వామి, నా లక్ష్మి ఏమైనదో తెలుసా? ఆ ఇంద్రుని వల్ల. ఎవరు? ఇంద్రుడా? ఏమయ్యా, నీ మూలంగా నా అర్ధాంగి సాగర గర్భంలోకి చేరిపోయింది. నేనిలా ఒంటరినైపోయాను. గద్దె ఎక్కిన మరుక్షణమే చేసిన వాగ్దానాలతో పాటు పదవి ఇచ్చిన వాళ్ళని కూడా మరచిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? ఏదో మావాడివి కదా అని పదవి ఇప్పిస్తే ఇంత పని చేస్తావా నువ్వు? ఏదో పాపం తప్పు చేశాడు, తప్పిస్తున్నాడు స్వామి. ఈ అనుభవంతో ఇకపై జాగ్రత్తగా ఉంటాను స్వామి. కాదని కాలదన్నకండి దేవదేవ. దేవదానవులంతా కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకుని క్షీరసాగర మధురం చేసిన నాడే నీకు నాకు లక్ష్మీ కటాక్ష సిద్ధి. అలాగే ప్రభు, ఆ జన్మ విరోధులైన నా ప్రతిపక్షుల కాళ్ళు పట్టుకునైనా నా పదవి తిరిగి పొందుతాను. నారాయణ. స్వర్గరాజ్య సింహాసనం ఉత్తుంగ నిజ చంక్రమోన్మిద్రితామర స్వరాజ్యమదిగో ఉచ్చైశ్రవంబు అదే కల్పవృక్షంబు అదే కామధేనువు పారిజాతాది కౌరాతమదిగో అమృతాంశుడద చంద్రుడు అమృత భాండోద్భాసియగుచు ధన్వంతరి అరుగుదెంచి అదిగో వెలుగీను పద్మాన అవతరించే సర్వ సమ్మోహనాకార సార లక్ష్మీ అష్టదిగ్గజనివహము ఆయమ్మ కదిగో హేమ కుంభాభిషేకము అర్పించుచూడే అమ్మా గజలక్ష్మి, నీ వంటి పుత్రికా రత్నం నా కడుపున పడింది గనుక రత్నగర్భుడనే పేరు ఈనాడు సార్థకతను సంతరించుకున్నది. అల్లుడు గారు, ఈ శుభ సందర్భంలో ఎన్నడూ వసివాడని ఈ అపూర్వ పారిజాత సుమమాలను నా కూతురు కంఠసీమలో అలంకరించ ప్రార్థన.
దేవేంద్ర, పాలకులు మదోన్మత్తులై సంచరిస్తే పతనం తప్పదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. ఈసారి నిన్ను మన్నించి గత అధికారాలతో పాటు ఈ సిరులనన్నిటినీ ప్రసాదిస్తున్నాను. అయితే ఈ విషయం నీకు సదా గుర్తుండడం కోసం నీ అధీన శక్తులలో కొన్నిటిని మానవులకు పంచుతున్నాను. నీ బాధ్యత విస్మరించినప్పుడు నీ ప్రమేయం లేకుండా ఆయా పనులు మానవులే చేసుకుంటారు. ఇక లక్ష్మీనారాయణ కళ్యాణం కన్నులారగాంచి మేము ధన్యులమగుటయే తరువాయి. సాగర రాజా, అల్లు నాకు కట్నం ఎంత ఇస్తున్నారు స్వామి? స్వామి, ఇదే సమయం, తరువాత విచారించి లాభం లేదు, బాగా లాగేయండి. చచ ఖర్చులని కట్నాలని కానుకలని అత్తమామలను పీడించేవాళ్ళు కిరాతకులు, క్రూరులు, పాపకర్మలు. మాది ఆ జాతి కాదు. మగతనంతో మా పెళ్లి మేమే చేసుకుంటాం. అదే భావితరాలకు ఆదర్శమవుగాక. తథాస్తు. ంటిని కదా స్వామి, మొదటి మారు ఊ అని వ్రాసితివా అని అర్థం. రెండవ మారు ఊ అని ఏమి వ్రాసితివి అని అర్థమయ్యా లంబోదర. ఓహో, ధాన్యలక్ష్మీ పురాణం బునకు కథాక్రమం పెట్టిదనినా? దశరథ మహారాజు గారికి, దశరథ మహారాజు గారికి, దశరథ మహారాజు గారికి. దర్శకులారా, ఈనాడు మీరు చేసుకుంటున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనటానికి మాకు అవకాశం లేదు. అదేమిటి మహారాజా? అమరేంద్రుల ఆహ్వానంతో మేము అమరావతికి వెళుతున్నాము. అన్ని ఏర్పాట్లు చేసుకుని వాళ్ళంతా తమ రాక కోసం ఎదురు చూస్తున్నారు మహారాజా. ఇంద్రాది దేవతలు మా కోసం ఎదురు చూస్తున్నారని మర్చిపోకండి. కానీ వీలు కాదని చెప్తున్నాగా. పోనీ, సంక్రాంతి సంబరాలను ఆవిష్కరించి అక్కడి నుంచే ఇంద్ర సభకు వెళ్ళవచ్చుగా దేవి. తిరిగొచ్చి కూడా ఆ పని కావించవచ్చుగా. ఆలస్యమైతే అమరేంద్రులు చిన్నబుచ్చుకుంటారు స్వామి. అలాగని ధాన్యలక్ష్మిని కించపరచడం దేశానికి క్షేమకరం కాదు. అమరాధిపతిని అవమానించడం అంతకన్నా క్షేమం కాదని మా అభిప్రాయం. దేవి, ఇంద్రుని దయలేనిదే వర్షాలు కురుస్తాయా? కురవనదే పంటలు పండుతాయా? పండనదే ధాన్యలక్ష్మి దరి చేరుతుందా? పరాధీనుల కోసం ప్రభువులను అవమానించడం సంస్కారం అనిపించుకోదు. దయచేసి నా కోరికను కాదనకండి ప్రభు. నువ్వు అంతగా కోరుతున్నప్పుడు ఎలా కాదనగలను దేవి? కర్షకులారా, మీరు సంతోషంగా వెళ్లి సంబరాలు సాగించండి, మేము త్వరలోనే వచ్చి కలుసుకుంటాం.
మహోత్తుంగ కీర్తి తరంగ శోభిత సూర్యాన్వయాంబుతి ప్రభూత దశరథ రాజ చంద్రమా దానవ దారుణ కానన దహన దంధహ్యమాన ధగద్ధగిత దావాగ్ని జ్వాల విలసిత అవక్ర పరాక్ర విక్రమ కేకయ రాజపుత్రిక ముఖ కమల కమలహిత రఘుకులాన్వయ రత్నదీప దశరథ రాజేంద్ర మీ రాక మాకు మహదానందము కలిగించింది అమ్మా కైకేయి మీ దంపతులు ఇరువురు ఇది మీ స్వగృహంగా భావించి మమ్మల్ని ఆనందింపజేయి మీ ఆదరాభిమానాలు చూస్తుంటే మాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది ఉండిపోండి అప్పుడు ప్రతిదినము మాకు పండుగ దినమే తథాస్తు ఇంతకాలం మమ్మల్ని ఆదరించినందులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఆదరాభిమానాలను సదా కాంక్షిస్తున్నాను దేవత నాలుగు పాదాలతో నరయాడిన నా రాజ్యం క్షమంతో అల్లాడిపోవడమా సోదరా రోమపాద వశిష్ఠ మహర్షి సుమంత్రామాచ్య నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదా నా ప్రజల్ని క్షామరాక్షసి కోరల బారి నుండి కాపాడుకునే మార్గమే లేదా వరుణ జపాలు చేయించాం కారీరి యజ్ఞాలు నిర్వహించాం అయినా ప్రయోజనం కనిపించడం లేదు దశరథ ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది మహారాజులు పట్టాడు అనంతిని 10 దినాలైంది ముందేదైనా లేదా మాచ్య జనం భోజనం లేకుండా మాడిపోతూ ఉంటే మా కడుపు నింపుకోలేము తల్లి ధాన్యలక్ష్మి మాత తరతరాలుగా నిండిన ధాన్యంతో కలకల్లాటమే ఈ ధాన్యాగారానికి తెలుసు కాని ధాన్యం శూన్యం అవడం ఈ దౌర్భాగ్యుని కాలంలోనే జరిగిందని చరిత్రను దుమ్మెత్తిపోస్తుంది దయనీయమైన నా రాజ్యంలోని దయావర్షం కురిపిస్తావా లేక నిరాహార దీక్షతో ప్రాణత్యాగం చేయమంటావా చెప్పు తల్లి చెప్పు దశరథ సుఖలోలులైన పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తుందని తెలియ చెప్పటానికి భావితరాలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికే ఇంత జరిగింది విభాండకుని కుమారుడైన ఋష్యశృంగిని ఈ రాజ్యానికి రప్పించండి అతడు వర్షధారలను కురిపిస్తాడు ధాన్యరాశులను నేను అనుగ్రహిస్తాను అమాచ్యా మేము ఋష్యశృంగాశ్రమానికి వెళ్ళటానికి వేగమైన ఏర్పాట్లు చేయించండి కానీ మీరు వెళ్ళినందువల్ల కార్యం సఫలీకృతం కాదు ఋష్యశృంగుడు పితృవాక్య పరిపాలనా తత్పరుడు అస్కలిత బ్రహ్మచారి పుట్టిననాటి నుండి తపోవనాలు తపస్సు తప్ప ఆడ మగ తేడా కూడా తెలియని అమాయకుడతడు అతని తండ్రి పెంపకం అలాంటిది తపోవనాన్ని వదలి నగర ప్రవేశం చేయడానికి ససేమిరా అంగీకరించడు మరిప్పుడేం చేయాలి మహర్షి మీరు అనుమతిస్తే ఆ కార్యానికి నేను పూనుకుంటాను తండ్రి అమ్మా శాంత నువ్వా మీరు ప్రసాదించిన ఈ దత్తపుత్రిక అంత దక్షత కలిగినదే మహారాజా కదలకండి అవును అఖిల జనోద్ధరణ కోసం ఆమెకు అనుమతినివ్వండి వెళ్ళి రానివ్వండి ప్రభు సునిశిత మతులైన సఖీజనులతో సుతన పంపడానికే లేదు తల్లి నిన్నొక్కతిని వెళ్తాను తపోనిష్ట గరిష్ఠుడైన
ఆ యతిని వినయ విధేయతలతో మెప్పించి తప్పక తీసుకురాగలననే ధైర్యం నాకుంది. కాదనకండి. భగవదేచ్ఛ. జాగరూకతతో వెళ్ళుగా తల్లి. విజయోస్తు. తరలి వెళుతున్నాం. తిరిగి వచ్చి మాయా మోహితుడు ప్రకృతి పరవశుడవు కాకుండా నీ తండ్రి విభాండకుని ఆంతో తపోదీకరిస్తావుగా. చిత్తం. చిరంజీవ. చేతుతూ ఉంటే మరింత అందంగా ఉన్నావేమిటి? మరి దేవతలు రెప్పలు వాల్చరుగా? అవును, వారు అనిమేషన్ అని తండ్రి గారు చెప్పారు. అంటే నీ తండ్రి గారు అబద్ధం చెప్పారని తేలిపోయింది కదా? మా తండ్రి గారు అబద్ధాలు చెప్పరు. కొత్తగా ఆశ్రమానికి ఎవరైనా వస్తే అతిథి సత్కారాలు చేయమని కూడా చెప్పలేదా? ఋషులు వస్తే చేస్తాం. ఆ పూసలు ఏమిటి అలా తడతలా మెరుస్తున్నాయి? మా రుద్రాక్షులు తులసి పూసలు అలా మెరవే? ఇవి వజ్రాలు. కావాలా? ఇస్తావా? అబ్బా, ఎంత మెత్తగా ఎంత పల్చగా ఉంది నీ వస్త్రం. ఇది చెట్టు నారదో? ఇది ఇది నారచీర కాదు, పట్టు వస్త్రం. పట్టుకుంటే మెత్తగా ఉండే వస్త్రాన్ని పట్టు వస్త్రం అంటారా? ఎంత హాయిగా ఉంది నువ్వు నవ్వుతుంటే. మళ్ళీ నవ్వు, మళ్ళీ నవ్వు. మా ఋషులు నవ్వుతూ ఉంటే ఇంత హాయిగా ఉండదేమిటి? మానవుల్లో హృదయం లేని వాళ్ళే నవ్వలేరు. హృదయమా? మీకు హృదయం అంత పెద్దగా ఎత్తుగా ఉందేమిటి? పైగా రెండు హృదయాలు మాకెందుకు లేవు? మీరు మగవారు కనుక. మగవారా? ఓహో, అర్థమైంది. హృదయం లేని వారిని మగవారు అంటారు కదా? కాదు. మరి అదంతా తర్వాత చెప్తాను, కానీ కొంతకాలం నన్ను ఇక్కడే ఉండనిస్తారా? ఓ, మా తండ్రి గారు వచ్చే వరకు నిరభ్యంతరంగా ఉండవచ్చు. మరి అయితే లోపలికి వెళ్దామా? ఇంకా ఎన్నో వింతలు విడ్డూరాలు చూపిస్తారా? అయితే పద త్వరగా చూ. మధురంగా ఉంది. ఏ ఫలం ఇది? ఇది ఫలం కాదు, లడ్డు. లడ్డు? అదేమిటి, మెడకేదో విభూతి పూసుకున్నా? ఇది విభూతి కాదు, కర్పూరం. అంటే? అంటే అది ఒక విధమైన సువాసన ద్రవ్యం. అప్పటి నుంచి విరజిమ్ముతున్న సువాసన ఎక్కడదా అనుకుంటున్నాను.
అదేనా నాకు కొంచెం ఇవ్వవు ఓ మరి ఈ వస్త్రాలు ఓ అది కూడా ఇస్తాను నువ్వెంత మంచిదానివి అరే ఇదేమిటి నీ కురులు ఇంత మెత్తగా ఇంత నున్నగా ఉన్నాయి మరి నా కురులు అభ్యంగన స్నానం చేసి సుగంధ తైలాలు పూసుకుని తూకుంటే నీ కురులు కూడా నా కురుల్లాగే ఉంటాయి అలాగా నాకు కూడా అలా చేయవు తప్పకుండా శతకోటి సింహనామ జపం చేసినా కలగని పులకంకులు నువ్వు నా చేయి పట్టుకోగానే కలుగుతుంది అది నా అదృష్టం రండి మిమ్మల్ని అలంకరిస్తాను क्षरम् नम इति द्वे अक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षरम् पदम् ओ शान्तः शान्तः धर्मं चर स्वाध्याय प्रवचनाभ्यां न प्रमथितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव ॐ शान्तः शान्तः सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तः शान्तः शान्तः
రాజ్యానికి వెళ్ళగానే మీరు మాకు సహాయం చేయాలి. సాయమా? మీకా? నేనా? చేయగలనా? ఏమిటో అది? ప్రస్తుతం మా రాజ్యం కరువు కాటకాలతో కల్లోలంగా ఉంది. మీరు సంకల్పించి మీ శక్తిని సమీకరించి వర్షం కురిపించాలి. తండ్రి మానవులకు నీ తండ్రి గారా? ఏరి ఎక్కడ? మానసికంగా మనసుతో మాట్లాడుతున్నారు. నీకు వినిపించదు కుమారా, మేము చెప్పేది వినిపించుకుని మాయా మోహాంధకారాన్ని విడిచి క్షుద్ర శక్తుల చెర విడిపించుకుని వెంటనే ఆశ్రమానికి వెళ్ళు. జరిగింది మరిచిపో, తపస్సులో మునిగిపో. ఆజ్ఞ. స్వామి, తండ్రి గారు వెనుదిరగమని ఆజ్ఞాపిస్తున్నారు. స్వామి, స్వామి, అది పిలుపు కాదు. శరవేగంతో సాగిపోతున్న నవ్య ప్రపంచ రథచక్రాల కింద పడి నలిగిపోతున్న అసత్యాల అరుపు. నా మాట వినండి స్వామి, వెళ్ళిపోకండి. అమ్మా ధాన్యలక్ష్మి మాత, ఇంత చేసి నా ప్రయత్నం వేడున వేసిన విత్తనమే అయింది. ఇక నాకు నువ్వే దిక్కు, నువ్వే దిక్కు. ఆగు. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకే. నన్ను ఎందుకు ఆపావు? నీవు ఎక్కడికి వెళుతున్నావో తెలుసుకోవటానికి. భవబంధాల్లో పడి పతనం అయిపోవద్దని, పంచేంద్రియాలకు లొంగిపోవద్దని, తపోరాజ్యాన్ని పోగొట్టుకోవద్దని ప్రబోధించిన నా తండ్రి మాటలు విని తపోభూమికి వెళ్ళిపోతున్నాను. తపస్సుతో ఏమి సాధిస్తావు? మోక్షం. పిచ్చివాడ, సోదర మానవులను విస్మరించిన వాడికి మోక్షార్హత ఎక్కడిది? అంటే అటు చూడు, ఎండిపోయిన తల్లి ఇలపై ఏడుస్తున్న పాపాయి. అక్కడ చూడు, కన్న కొడుకు చేతిలో ఉన్న ఒక్క కబళాన్ని లాక్కుని కబళిస్తున్న తండ్రి. అదిగో, కాకి ముక్కు నుంచి జారి పడిన ఎంగిలి ఎముక కోసం ప్రాణాలకు తెగించి పోరాడే జీవోత్సవాలు. ఆకలి కాగలేక కన్నబిడ్డలతో ఆత్మహత్య చేసుకోబోతున్న కన్న తల్లి. సృష్టి ఇలా నశిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ముక్కు మూసుకుని కూర్చుంటావా? నీకున్న సర్వశక్తులు అడవుల పాలు చేస్తావా? లేదు లేదు, విశ్వమానవ సౌభాగ్యం కోసం వినియోగిస్తాను. వస్తాను. ఋష్య. తండ్రి. మాయాలోలుడు కాకునాయనా? క్షమించు తండ్రి, తన శక్తులను తోటి మానవుల కోసం వినియోగించకపోవటమే మాయని తెలుసుకున్నాను తండ్రి. ఋష్య. శాంత. ఋష్య వెళ్ళకు. శాంత. ఋష్య. శాంత. 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 ఎండిన మా ఆనంద సాగరం మీ రాకతో నిండింది. మీ మేలు ఎప్పటికీ మరవలేము. ఇక మీ ఇచ్ఛానుసారముగా తపోభూములకు వెళ్లవలసినదిగా కోరుతున్నాము. తపోభూములకు వెళ్ళటం మా ఇచ్ఛని మేము చెప్పలేదే. అంటే?
మీరు అంగీకరిస్తే మీ శాంత్ర వివాహం చేసుకుని మీలో ఒకరిగా ఉండి మానవ సేవ చేయాలన్నదే మా ఆశయం. అధాస్తు. మా ఋషి తరపున పెళ్లి పెద్దగా నేను వ్యవహరిస్తాను. మా సర్వశక్తులను ఋష్యశృంగులు వశపరుచుకుంటే మా శాంత ఈ ఋష్యశృంగునే వశపరుచుకుంది. కనుక శాంత తరపున పెళ్లి పెద్దను నేను. ఏం మహారాజా? ఏమో, మా పుత్రికను రోమపాదులకు దత్తత ఇచ్చేశాం, అందుచేత అది వారిని అడగవలసిన మాట. అంతకన్నా ఆశించేది ఇంకేమున్నదో అమరేంద్ర, అలాగే కానివ్వండి. శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియై ప్రతిష్ఠతి. ఏం కుబేరా, నవదంపతులను ఆశీర్వదించలేదే? ఏమున్నది తల్లి, ఈ వివాహము నా ఆర్థిక సహాయము లేకనే జరుగుతున్నది అని కించిత్ బాధగా ఉన్నది. కనుక సాక్షాత్తు మీనాథునకు కళ్యాణము నిశ్చయమై ఆ కళ్యాణమునకు నన్ను అప్పు అడిగే విధంగా మీరు అనుగ్రహిస్తే తప్ప. అప్పా, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికి అప్ప అనుగ్రహించేది అమ్మగారైతే నీకేమి కడుపు నొప్పే? అమ్మా, అనుగ్రహించినట్లేనా? నీ వింత కోరిక నా స్వామిని ఎన్ని కష్టాల పాలు చేస్తుందో, అయినా భక్తాభీష్టములను తీర్చుటకు భగవంతుడు బాధలకు గురి కావడం సర్వసామాన్యమే కదా. తథాస్తు. ఎవరు?
నా ఆజ్ఞ లేకుండా ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నా పేరు నారాయణుడు, వైకుంఠవాసిని. స్వామి, ఏమిటి విచిత్రం? ఎందుకు ఇలా మారిపోయారు? నేను వరాహుడను స్వామి. వరాహ? నీవా కుశలమా? నేను కుశలమే స్వామి. మీరెందుకు ఈ స్థితిలో ఉన్నారు? సర్వోత్తముడెవరో నిర్ణయింపనిచ్చి భృగువు బ్రహ్మరుద్రులను శపించి వైకుంఠమునకు వచ్చి లక్ష్మీ పరవశుడనైన నా ఎదపై పాదతాడనమునర్చినాడు. అది భరించలేక లక్ష్మి నన్ను బాసి వెళ్ళిపోయినది. లక్ష్మీరహితుడనైన నేను ఇన్ని చిక్కులకు లోను కావలసి వచ్చినది. ఇదేదో కొత్త నాటకము వలె ఉన్నదే. దానికేమి గాని వరాహ, నేను ఈ ప్రాంతంలో నివసించడానికి అనుజ్ఞ ఇస్తావా? సర్వశక్తి సమన్వితులైన మీరు ఈ ప్రాంతంలో ఉంటే స్వామి, భక్తకోటి ఇనుము అయస్కాంతాన్ని చేరినట్లు నిన్నే సేవింపవస్తారు. నన్ను కన్నెత్తి కూడా చూడరు స్వామి. ఆ అనుమానము నీకక్కరలేదు. నేనెక్కడ ఉన్నా ఈ క్షేత్రము వరాహ క్షేత్రముగానే సుప్రసిద్ధమవుతుంది. నన్ను దర్శింపవచ్చిన భక్తులు ముందుగా నిన్ను సేవిస్తే గాని యాత్రాఫలము పొందజాలరని నీకు పత్రము రాసిస్తాను. సరేనా? చెప్తాము. అంబా అంబా గోవిందరాజా, గోవిందరాజా. అంబా, నిన్నెలా లేపాలో నాకు తెలుసులే. అంబా పాలెట్టుకొత్తానని సోల నెత్తి కింద పెట్టుకొని పడుకున్నావేంటి? ఒకలమ్మ తల్లి నిన్ను ఎంటనే నాకెత్తుకొచ్చేయమంది. ఓరిని వస్తానని చెప్పు, వస్తానని చెప్పరా ఓరిని. ఏమే కడుపు నిండిందా? తుర్రం తుర్రం గోమాలక్ష్మి, కాసేపట్లో సోల నిండాల, పాలు పొంగి పొర్లాల. అమ్మ చేత్తో నేనుండంగా అయ్యాల, తిట్టయ్య తాగితే కడుపు నిండాల. కృష్ణ కృష్ణయ్య, ఈ పిచ్చి తల్లిని ఇంకా ఎప్పటికి కనికరిస్తావయ్యా? కృష్ణయ్య కృష్ణయ్య కృష్ణయ్య. ఎవరా నువ్వు? ఏదా చూపేటి అదో పెద్ద కథ, ఏం చెప్పనులే అన్నయ్య. అన్నయ్య నేను నీకు అన్నయ్యనా? అవును, నువ్వు నాకు అన్నయ్యవేగా. అమ్మెక్కడ? అమ్మేనా, లోపల ఉంది. అమ్మే అమ్మా, అమ్మా అమ్మా. అమ్మా నాయనా. అమ్మా అమ్మా అమ్మా, అలా మరోసారి పిలువు నాయనా. అమ్మా కృష్ణ. అమ్మా ఎంత పెద్ద గాయం. అమ్మా నీ చేతి తలువ నా గాయాలన్నింటినీ మాన్పివేసిందమ్మా. అమ్మా నీ ఒడిలో కాసేపు విశ్రమించాలని ఉందమ్మా. నీ చేతి వెన్నముద్దలు తినాలని ఉందమ్మా. అలాగే అలాగే నా తండ్రి రానైనా రానైనా. అమ్మాయిదేమో పాలు అన్న ఆ కెట్టే కెట్టేదానో ఈ అమ్మాయి కెట్టేస్తున్నావా? అదంతా తర్వాత చెప్తానయ్యా, ముందు
కోందరాజా గాయానికి మందులు ఆకులు పట్టుకురా నాయన. మా వైద్యుడి దగ్గర బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి, వెళ్ళి తీసుకొచ్చాను. అయ్య బాబా పామయ్యే ఇది రాగించే. మాట అందాల రాసి అడుగవలే, మేము నుడువవలే. అడిగేది మనవే. నా పేరు శ్రీనివాసుడు. అస రాజుగారి ఏకైక పుత్రిక పద్మావతి. ఇక వెళ్ళు. ఆమెను వీడి పోవలెనా? అవును. అంతకన్నా ప్రాణములు వీడుట సులభము కదా. తగు మర్యాద జరగనదే, పోవునట్లు లేడు. ఎవరక్కడ? అక్కడ ఇక్కడ పద్మ, ఇక్కడ పద్మ, ఎక్కడ చూసినా పద్మ. అమ్మో, ఇదేదో పిచ్చి అయినట్లున్నది. ఇక మనం ఇచ్చిన నుండి క్షేమం కాదు. ఫ్రెండ్ పోదాం. కలత చెందకు కృష్ణయ్య, నేను వెళ్లి ఆకాశరాజును మెప్పించి పద్మావతితో నీ వివాహానికి ఒప్పించి వస్తాను. సరేనా? నువ్వు నిశ్చింతగా ఉండు. ఎరుక సపుతానమ్మ ఎరుక, ఎరుక సెపుతానమ్మ ఎరుక, ఎరుక సెపుతానమ్మ ఎరుక, సోది సెపుతానమ్మ సోది, ఎరుక
చెబుతానమ్మ ఎరుక కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నానోట పలుకమ్మ పలుకు.